నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో, థంబ్ నెయిల్స్ చూడాలో, కామెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి. 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేస్తాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరిస్తున్నారు, బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకు విషయం బయటకు వస్తుంది. ఆ రోజుకు వచ్చిన విషయం కూడా రోజుకు ఒక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్కరోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజు పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చాట్ చూపించాను, చూపించి రాసిచ్చాను నేను. అలాగే నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక పోనీ ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్లు అన్నది ఇస్తాము. 2 రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను మీ కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ళ ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్గా లేను కదండి. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను. చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా అని అప్రోచ్ అయ్యారు. లేదండి, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. కంటిన్యూ అవుతుంటే మీరు రాజస్థాన్ తో మాట్లాడి మద్యం మత్తులో లావని అని ఒక ఆడియో బయటకు వచ్చింది, దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటి అవుతుంటే ఈ ఒక్కదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్కి నేను తిరిగి ఇచ్చింది. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో. నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీకి కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు, ఈ లోపల వాళ్ళు ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గారు 3 కలుస్తారు.